గడిచిన రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురిసి చాలా ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంతటి విపత్తు సమయంలోనూ సీఎం జగన్, ఆయన మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వానలు ప్రారంభమయ్యే నాటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఏపీ సీఎంను పిలిపించి మాట్లాడారు. కానీ ఆ సూచనలను జగన్ వినిపించుకోలేదు. దాని ఫలితంగా ఇవాళ జనం కష్టాల్లో కూరుకుపోయారు. కనీసం వరద నష్టం అంచనాలను కూడా ఏపీ సర్కార్ సిద్ధం చేయలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఏపీలో భారీ వర్షాలు వరదలు తలెత్తిన జగన్ సర్కార్ పట్టనట్టుగా వ్యవహరించిందని, రెండు వారాలు దాటినా వరద నష్టం అంచనాలను రూపొందించలేదని, అసలిక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు ప్రజలకు కలుగుతుందని, ఇలాంటి కష్టకాలంలో ఆంధ్రులకు కేంద్రమే అండగా నిలవాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలకు ఏపీ బీజేపీ నేతలు మొరపెట్టుకున్నారు. కేంద్ర మంత్రితో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ ముఖ్య నేతలు ఇక్కడి వరద నష్టంపై ఓ రిపోర్టును మంత్రికి పంపారు. కేంద్ర మంత్రితో కాన్ఫరెన్స్ లో భాగంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ జగన్ పై తీవ్ర ఫిర్యాదు చేశారు. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని, అసలు ప్రభుత్వమే లేనట్లుగా పరిస్థితి ఉందని, వర్షాలు వరదలపై మోదీ షా ముందుగానే హెచ్చరించిన సీఎం జగన్ మాత్రం చిన్న లేఖ రాసి చేతులు దులుపుకున్నారని సుజన కేంద్ర మంత్రి రూపాలతో అన్నారు. ఈ ఏడాది 100% అధిక వానలు కురిశాయని, ఒక్కరోజులోనే రాష్ట్రమంతటా 32 సెంటీమీటర్ల వాన కురిసిందని, ఇంతటి విపత్తులో ఏపీ మంత్రులెవరూ స్పందించలేదని, కేంద్రం తక్షణమే బృందాలను పంపాలని మరో ఎంపీ సీఎం రమేష్ కోరారు. వరదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందని, కనీసం నష్టాల అంచనాను కూడా సిద్ధం చేయలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరద సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పర్యటించాయని, ఇక్కడేం జరుగుతుందో చూడటానికి కేంద్ర బృందాలను పంపాలని ఆయన కోరారు. కాగా ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను గుజరాత్ లో ఉన్నానని, ఎంపీ జీవీఎల్ చెరవ మేరకు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నానని, సాధ్యమైనంత తొందరగా కేంద్రం నుంచి ఏపీకి తగిన న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి రూపాల భరోసా ఇచ్చారు. భేటీ అనంతరం సోము విడిగా వర్చువల్ గానే ప్రెస్ మీట్ నిర్వహించారు.